ప్రభునందు అత్యంత ప్రియ ఈ జీజస్ ఇస్ అలైవ్ అనే ప్రోగ్రామ్ను వీక్షిస్తున్న మా శ్రోతలందరికీ శుభోదయం. ఈ ఉదయకాలమున దేవుడు మనందరికీ కూడా మంచి ఉదయాన్ని అనుగ్రహించినందుకు దేవాతి దేవునికి ఎంతో కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం. అలాగే దేవుడు అత్యంత కృప, ప్రేమ, నమ్మకం కలిగినటువంటి మన ప్రియ పరలోకపు తండ్రి, ఈరోజంతా మీతోనూ మీ కుటుంబాలతోనూ మీరు చేసిన ప్రతి పనిలో ఆయన సన్నిధి కాపుదల ఉండాలని మా ప్రార్థన. అలాగే దేవుని యొక్క కృపలో మీరు అందరూ వర్ధిల్లుతూ ఫలిస్తూ అభివృద్ధి చెందుతూ ఉండాలనేది మా యొక్క ఆకాంక్ష, మా యొక్క ఆశ. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, మీరందరూ కూడా సంతోషంగా ఆనందంగా ఈ యొక్క టీవీ పరిచర్యను ప్రోత్సహిస్తూ మమ్మల్ని ఎంతగానో ఆదరిస్తున్నటువంటి మీ అందరికీ కూడా మా ప్రత్యేక వందనాలు తెలియజేస్తున్న, అలాగే ఈ యొక్క టీవీ ప్రోగ్రాం ద్వారా మీరందరూ ఆశీర్వదింపబడుతున్నారు కదా, ఆశీర్వదింపబడుతున్నారని మీరు చేస్తున్న ఫోన్ కాల్స్ని బట్టి, ఇస్తున్న మెసేజ్ని బట్టి, అలాగే మీరు చూపిస్తున్నటువంటి ప్రేమ ఆప్యాయతను బట్టి మేము ప్రభువుని ఎంతో స్తుతిస్తున్నాం, ఆరాధిస్తున్నాం, ఆనందిస్తున్నాం. అలాగే ఈ టీవీ కార్యక్రమాలు ఇంకను అత్యధికంగా మరి కొనసాగులాగిన మీరందరూ కూడా మీ దినదిన ప్రార్థనల్లో ఈ యొక్క జీజస్ ఇస్ అలైవ్ అనే టీవీ ప్రోగ్రామ్ను జ్ఞాపకం చేసుకోవాలని ప్రభు పేరట మిమ్మల్ని అందరినీ బతిమలాడుకుంటూ వేడుకుంటున్నా. అలాగే దేవుని యొక్క వాక్యంలోనికి వెళ్దాం. ఈ ఉదయకాలమున దేవుడు మనందరికీ అనుగ్రహించినటువంటి మహా పర్వదినము గనుక ఈ యొక్క దేవుని వాక్యము ద్వారా ఈ ఉదయాన్ని మనం ప్రారంభించుకుందాం. ప్రార్థన చేసుకుని దేవుని వాక్యంలోనికి ప్రవేశిద్దాం. ప్రార్థన. మన దేవుని యొక్క సన్నిధిలో అందరము కూడా తలలు వంచినట్లయితే ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, మహిమ కలిగిన దేవ, ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, అయా రాత్రి నుండి ప్రభు మమ్మల్ని అందరినీ కాపాడి రక్షించి ఈ ఉదయకాలమున మరి యొక్క దినాన్ని చూడటానికి మెరిచిన అవకాశమును బట్టి వందనాలు. అలాగనే ప్రభు నీ దివ్య గ్రంథములో నుండి ప్రభు కొన్ని అమూల్యమైన మాటలు మేము ధ్యానించబోతుండగా మీరు మాకు తోడైనండి. నీ వాక్యము ద్వారా మీరు మాతో మాట్లాడి మమ్మల్ని దర్శించమని ఈ ఉదయం మొదలుకొని ప్రభు ఈ దినమంతా ఈ వీక్షిస్తున్న బ్రిడ్డలందరినీ ప్రభా నీ రెక్కల క్రింద దాచి కాచి భద్రపరిచి సమృద్ధిని ఆశీర్వాదమును అనుగ్రహించమని యేసు నామములు అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. ప్రభునందు ప్రియ దేవుని బిడ్డలందరికీ నా హృదయపూర్వక వందనాలు మరొకసారి. అలాగే దేవుని యొక్క వాక్యము చాలా శ్రేష్టమైంది. దేవుని వాక్యము వినుట యందు విశ్వాసము కలుగుతుందని, అలాగే ఆ విశ్వాసము ప్రతి రోగము నుండి విడుదల విముక్తి కలుగజేస్తుందని ప్రభు వాక్యం సెలవిస్తుంది. నిజమే, ఈ టీవీ ప్రోగ్రామ్ను వీక్షిస్తున్న నీలో, నీ కుటుంబంలో ఎన్నో శోధనలు, సమస్యలు, ఇబ్బందులు, ఇరుకులు ఉండి ఉండొచ్చు. అయితే ఎన్నో రీతిలుగా నీ కుటుంబంలో భయంకరమైనటువంటి సమస్యలతో నీవు ఉండి ఉండొచ్చు. పుట్టిన దుఃఖంతో విరిగి నలిగిన హృదయంతో ఈ యొక్క టీవీ ముందు నువ్వు కూర్చున్నవేమో. అయితే ప్రభు అయిన దేవుడు ఈరోజు నీతోనే ప్రత్యేకంగా మాట్లాడాలని ఆశపడుతున్నాడు. అలాగే ఈ టీవీ ప్రోగ్రాం ద్వారా దేవుడు నిన్ను నీ కుటుంబాన్ని దర్శించాలని ఆశపడుతున్నాడు. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, మీరందరూ అత్యంత శ్రద్ధ కలిగి దేవుని వాక్యాన్ని వినాలని ప్రభు పేరట మనవి చేస్తున్నా. దేవుని వాక్యము వినటం, దానిని ధ్యానించటం, దాని యందు నిలచూడటం ఆశీర్వాదదాయకం. ఈ దేవుని వాక్యము ద్వారా మన కుటుంబాల్లో నెమ్మది కలుగుతుంది, సంతోషం వస్తుంది, సమస్తము కూడా వాక్యము ద్వారా జరుగుతుందని ప్రభు పేరట మీ అందరికీ మనవి చేస్తున్నా. అయితే దేవుని వాక్యము వినాలి. వినుట యందు ఏం కలుగుతుందంట? విశ్వాసం కలుగుతుంది. కనుక ఆ విశ్వాసము మన జీవితాల్లో అనేక కార్యములను చేయటకు తోహదపడుతుంది. కనుక దేవుని వాక్యాన్ని శ్రద్ధగా విందాం. ఈ లోకంలో అందరము వినే ఒక మాట, ప్రతి ఒక్కరి నోట్లో నానేటటువంటి ఒక మాట ఏంటంటే వర్ధిల్లటం. వర్ధిల్లటం అంటే ప్రతి ఒక్కరికి ఇష్టమే. పిల్లవాడు మరి చదువు విషయంలో వర్ధిల్లాలని ఆశపడుతుంటాడు. అలాగే ఉద్యోగం చేస్తున్నటువంటి యవనస్తుడు తన ఉద్యోగంలో వర్ధిల్లాలని ఆశపడుతుంటాడు. అలాగే మరి కుటుంబ వ్యవస్థలో ఉన్నటువంటి స్త్రీ నా కుటుంబం వర్ధిల్లాలని ఆశపడుతూ ఉంటారు. అలాగే కుటుంబ యజమాని అయినటువంటి వారు కుటుంబంలో అలాగే తన ఆత్మీయ జీవితం అలాగే శరీరానుసారమైన జీవితం వర్ధిల్లాలి అని కోరుకుంటూ ఉంటారు. నిజమే, వర్ధిల్లాలి అనే ఆశ ప్రతి ఒక్కరికి ఉంటుంది, ఉండాలి. కాబట్టి ప్రతి ఒక్కరు వర్ధిల్లాలి అని ఆశపడుతుండాలి. కానీ దురదృష్టవశాత్తు అనేక కుటుంబాలు వర్ధిల్లలేకపోతున్నాయి, అనేక కుటుంబాలు నాశన కోపంలోనికి వెళ్ళిపోతున్నాయి. కుటుంబాల్లో కలతలు, నలతలు, భర్తల ద్వారా, భార్యల ద్వారా కుటుంబాల భయంకరమైనటువంటి శ్రమలు, సమస్యలకు
చాలామంది గురి అవుతున్నారు. అయితే ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు ప్రభువు నీతో మాట్లాడటానికి ఇష్టపడుతున్నాడు. నీ కుటుంబాన్ని వర్ధలింపచేయాలని ఆశపడుతున్నాడు. దేవుడు మనుషుణ్ణి, మానవుణ్ణి సృష్టించినప్పుడు దేవుడు మనుషుణ్ణి శాపగ్రస్తుడిగాను, అన్యాయస్తుడిగాను, లేకపోతే శ్రమలు అనుభవించేవాడిగాను, శోధనలు అనుభవించేవాడిగాను, ఏడుస్తూ కూర్చుండేవాడిగాను ఉండాలని దేవుడు సృష్టించాల. దేవుని సృష్టి వెనకాల ఒక అద్భుతమైనటువంటి ఉద్దేశము, ఆలోచన దేవుడు కలిగి ఉన్నాడు. ప్రతి దేవుని బిడ్డలారా, దేవుడు ప్రతి ఒక్కరిని కూడా వర్ధిల్లింప చేయాలి అనేది దేవుని ఆశ. అలాగే యాకోబును దేవుడు దినదినము వర్ధిల్లించాడు. అలాగే ప్రభు మనుషుని నుండి కోరేటటువంటి ఒక ఉన్నతమైన కోరిక ఏంటంటే, ప్రతి మనుషుడు వర్ధిల్లాలి. తన యొక్క జీవితంలో ఆత్మీయంగాను, శరీరానుసారంగాను, ఆస్తి పాస్తుల పరంగాను, సమస్త విషయములలో మనుషుడు వర్ధిల్లాలి అనేది దేవుని యొక్క ప్రధాన ఉద్దేశం. కనుక నీ కుటుంబంలో నిన్ను దేవుడు వర్ధిల్లింపజేయాలని దేవుడు ఆశపడుతున్నాడు. కనుక ప్రియ దేవుని బిడ్డలారా, మనమందరము కూడా వర్ధిల్లటానికి ప్రయత్నం చేద్దాం. వర్ధిల్లటం అంటే అర్థం ఏంటంటే, దినదినము మన జీవితాల్లో ఉన్నత స్థితిలోనికి వెళ్ళటం. ఉదాహరణకి ఒక చిన్న మొక్క నాటుతాం, ఆ మొక్క పెరుగుతూ ఒక మ్రాన్ అయ్యేంత వరకు దానికి నీరు పోస్తూ, ఎరువు వేస్తూ, దానికి కావలసిన ప్రతి అవసరతను తీరుస్తూ, కంచె వేస్తూ, సమస్తాన్ని వేస్తాం, అది దినదినము వర్ధిల్లుతూ ఉంటుంది. అలాగే నీ కుటుంబంలో కూడా, నా కుటుంబంలో, మనందరి కుటుంబాల్లో కూడా దేవుడు వర్ధిల్లటం చూడాలని ఆశపడుతున్నాడు. కాబట్టి మనమందరం వర్ధిల్లాలంటే కొన్ని విషయాలు ప్రభు చేయమని తన యొక్క గ్రంథము ద్వారా మనందరికీ బోధిస్తున్నాడు. వర్ధిల్లటం అంటే మరి మామూలు విషయం కాదు, వర్ధిల్లాలి ప్రతి వ్యక్తి. అయితే వర్ధిల్లాలంటే ఏం చేయాలి? ఇది మన యొక్క వాక్యాంశము. వర్ధిల్లాలి అంటే ఏం చేయాలి? అయితే ప్రతి దేవుని బిడ్డలారా, వర్ధిల్లాలి అని అనుకుంటున్న నీవు ఈ మూడు విషయాలను జ్ఞాపకం ఉంచుకుంటే ఖచ్చితంగా ఈ క్షణం నుండి నీ జీవితంలో దేవుడు ఒక గొప్ప ఉన్నత స్థితిలోనికి తీసుకుని వెళ్ళటానికి ఇష్టపడుతున్నాడు. వర్ధిల్ల ఆశపడుతున్నావా? అయితే ఈ కార్యక్రమాన్ని మరి అతి శ్రద్ధగా వీక్షించు, దేవుని వాక్యాన్ని శ్రద్ధగా వినాలని ప్రభు పేట మనవి చేస్తున్నా. అయితే వర్ధిల్లాలి అంటే ఏం చేయాలి? సామెతల గ్రంథము 28:13 వర్ధిల్లాలంటే ఏం చేయాలో చక్కగా మన ప్రభు అయిన ప్రియ దేవుడు చక్కగా తన వాక్య గ్రంథము ద్వారా మనందరికీ తెలియజేస్తున్నాడు. సామెతల గ్రంథము 28:13 Proverbs 28:13 చూసినట్లయితే, అతిక్రమములను దాచిపెట్టువాడు వర్ధిల్లడు. దేవునికి స్తోత్ర. అతిక్రమములను దాచిపెట్టువాడు వర్ధిల్లడు. ప్రభునందు ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు అనేకులు శాపగ్రస్తులుగాను, మరి కుటుంబ కలహాలతోనూ, దురాత్మ శక్తులతోనూ, అంధకార శక్తులతోనూ, అప్పుల బాధతోనూ వారి జీవితాలు దినదినము దిగజారిపోతున్న స్థితిలో ఉంటూ ఉన్నాయి. అయితే ప్రభు నందు ప్రియ దేవుని బిడ్డలారా, ప్రభు అయితే వర్ధిల్లింపజేయాలని ఆశపడుతున్నాడు. కానీ ఈరోజు చాలామంది వారి అతిక్రమ క్రియలను దాచిపెట్టి వర్ధిల్లక లేకపోతున్నారు. నిజంగా గమనించినట్లయితే మన ప్రభు అయిన దేవుడు ఇశ్రాయేలు నడిపిస్తూ ఎరుకో అనే పట్టణము దగ్గరికి తీసుకొని వచ్చి ఆ ఎరుకో అనే పట్టణం మీద గొప్ప జయమిచ్చి ఏం చెప్తున్నాడంటే, ఎరుకో పట్టణమును మీకు ఇచ్చున్నాను కనుక ఈ ఎరుకో అనే పట్టణంలో నుండి మీరు ఏ నిషిద్ధమైన వస్తువును తీసుకుని వెళ్ళకూడదని చెప్పాడు. అయితే ఈ మాటలు విన్న ఇశ్రాయేలులో ఒక వ్యక్తి మాత్రం దేవుని మాట వినకుండా ఆ ఎరుకోలు నుండి కొన్ని వస్తువులను తీసుకుని వచ్చి తన యొక్క గుడారంలో దాచిపెట్టి ఉన్నాడు. అదే ప్రాంతంలో, అదే టైంలో ఆయి అనే ప్రజల మీదకి యుద్ధానికి వెళ్ళినటువంటి ఇశ్రాయేలుకు ఘోర పరాజయము ఎదుర్కొనగాలనే, అక్కడున్నటువంటి దేవాతి దేవుడు వారి మీద కన్నెర చేయగాలనే వెంటనే యెహోషువ ప్రార్థన చేస్తున్నాడు. ప్రభువా, ఏంటి ప్రభువా ఈ భయంకరమైన దృష్టిది? ఎందుకు మాకు ఇలాంటి భయంకరమైనటువంటి అపజయం కలిగింది ప్రభువా అని ప్రార్థన చేసినప్పుడు ప్రభు ఒక మాట మాట్లాడుతున్నాడు. ఏమనంటే, మీలో ఒకడు తన పాపమును దాచిపెట్టాడని. ప్రియుడు పిల్ల, నిజమే, పాపాన్ని కప్పిపెట్టుకోవటం వల్ల, పాపాన్ని దాచిపెట్టడం వల్ల ఎటువంటి ప్రయోజనం ఉండదు. పైపెచ్చు, దానివల్ల అనేక శాపాలు, అనేక నాశనాలు ఈరోజు నువ్వు నీ కుటుంబం అనుభవిస్తుందేమో. ప్రతిదేవుని బిడ్డలారా, ప్రభు అంటాడు అతిక్రమములను దాచిపెట్టువాడు ఎంత మాత్రం వర్ధిల్లడు. ఈరోజు నీ కుటుంబం వర్ధిల్లట్లేదా? నీ కుటుంబం ఆశ్రవదించబట్టలేదా? నీవే పని చేసినా అది వ్యతిరేకంగా మారుతుందా? ఏది కలిసి రావట్లేదా? అయితే ప్రభు మాట్లాడుతున్నాడు, నీ జీవితంలో ఏదో ఒక పాపము నేను ఏలుబడి చేస్తుంది. అతిక్రమమును దాచిపెట్టేవాడు ఏమాత్రం వర్ధిల్లడు. ఈరోజు ప్రియదేవుని బిడ్డలారా, నీ జీవితంలో పాపమును విడిచిపెట్టకుండా, వాటిని ఒప్పుకొని విడిచిపెట్టలేని స్థితిలో నువ్వు ఉన్న ఎడల నువ్వెంత ప్రార్థన చేసిన ప్రయోజనం లేదు నాన్న.
ప్రభు మాట్లాడుతున్నాడు నీతోనే సూటిగా. ఈరోజు నువ్వు దీవించబడాలి అంటే, నీ కుటుంబం ఆశీర్వదించబడాలి అంటే, నీ యొక్క ప్రతి పరిస్థితి అనుకూలపరచబడాలి అంటే, నీ అప్పుల బాధల నుండి నువ్వు విడిపించబడాలి అంటే, అన్యాయము చేయబడిన నీకు న్యాయము జరగాలి అంటే, నీ కుటుంబంలో ఉన్నటువంటి పాపమును అతిక్రమమును విడిచిపెట్టాలి. మొదటిగా దేవుని దగ్గర ఒప్పుకొని విడిచిపెట్టనేలా నీ కుటుంబంలో ఆశీర్వాదం ప్రారంభించబడతాయి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. రెండవది, దేవుని చేత వర్ధిల్లింపబడాలి అంటే ఏం చేయాలి? కీర్తనల గ్రంథము 92వ కీర్తన 13వ చరణం, Psalms 92:13, యెహోవా మందిరములో నాటబడిన వారై వారు మన దేవుని ఆవరణములలో వర్ధిల్లుదురు. దేవునికి స్తోత్రం. ప్రియమైన బిడ్డలారా, రెండవదిగా మన కుటుంబాలు మన జీవితాలు ఆశీర్వదింపబడాలంటే, వర్ధిల్లాలి అంటే, రెండవదిగా దేవుడు ఏం చేయమన్నాడంటే, దేవుని మందిరములో నాటబడాలి అన్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దేవుని మందిరములో నాటబడాలి. ఈరోజు నువ్వు ఎక్కడికైనా మందిరానికి వెళ్తూ ఉంటే సంతోషమే. ఆ మందిరములో నీ జీవితాన్ని నాటింపజేసుకో. ఆ మందిరములో ఆత్మీయంగా నీ జీవితాన్ని ఎప్పుడైతే నువ్వు బలపరుచుకుంటావో, నీ కుటుంబం, నీ బతుకు, నీ యొక్క జీవితం అంతా కూడా ఆశీర్దింపబడుతూ ఉంటుంది. ప్రతి దేవుని బిడ్డలారా, ఒక విషయాన్ని గమనించినట్లయితే, ఈరోజు చాలామంది అక్కడికి ఇక్కడికి అని పరుగులు తీస్తున్నారు. నీ పరుగుల వలన నీ జీవితంలో ఆశీర్వాదం ఏమాత్రం రాదు. నాన్న, అక్కడికి వెళ్తే ఆశీర్వాదం వస్తుంది, ఇక్కడికి వెళ్తే ఆశీర్వాదం వస్తుంది, ఆ ప్రాంతంలో దీవెన ఉంది, ఈ ప్రాంతంలో కాదు. ప్రభువు నందు ప్రదేవుని బిడ్డలారా, నీ హృదయమే దేవుని దేవాలయం. ఈరోజు దేవుని మందిరములో నువ్వు నాటబడిన స్థితిలో నువ్వు ఉంటే, దేవుని మందిరానికి నువ్వు రెగ్యులర్గా వెళ్తూ ఉంటే, దేవుని మందిరంలో ఏ ఒక్క ఆదివారము మిస్ కాకుండా దేవుని సన్నిధిలో ప్రార్థనాపూర్వకంగా నీ జీవితాన్ని నువ్వు కొనసాగిస్తూ ఉంటే, ఖచ్చితంగా నీ జీవితంలో దేవుడు అద్భుతమైన ఆశీర్వాదాలు ఇవ్వటానికి ఇష్టపడుతున్నాడు. ఎప్పుడో వచ్చాను, వెళ్ళానులే, కూర్చున్నానులే అనే స్థితిలో నామకార్థ క్రైస్తవుడిగా, క్రైస్తవురాలిగా మనమున్న ఎడలా ప్రతి దేవుని బిడ్డలారా మన జీవితంలో ఆశీర్వదింపబడటం అనేది అసంభవం అమ్మా. నీ జీవితం ఆశీర్వదింపబడాలి అని ఆశపడుతున్నావా? అయితే దేవుని మందిరం మానక వెళ్ళు, దేవుని సన్నిధిలో మానక నివాసం చేయి. ఉదయం లేచిన దగ్గర నుండి రాత్రి పడుకునేంత వరకు దేవుని యొక్క సన్నిధిలో ఉండటానికి ఇష్టపడు. ప్రార్థన పూర్వకంగా ఉండటానికి ఇష్టపడు. ప్రభు యొక్క ఆత్మీయ జీవితంలో తొట్టిల్లక నిలచి ఉండుట నువ్వు ఎప్పుడైతే ప్రాక్టీస్ చేస్తావో, నీ బ్రతుకు దేవుడు ఆశీర్వదిస్తాడు. నిజం. ఇప్పుడు దేవుని బిడ్డలారా, దావీదు రాజు అయినప్పటికీ ఒక ఉన్నతమైన స్థితిలో, ఒక గొప్ప స్థితిలో, ఒక రాజు అంతస్తులో ఉన్నప్పటికీ తన జీవితంలో 7 మార్లు దేవుని సన్నిధిలో ప్రార్థించునని చక్కగా మాట్లాడుతుంది. నిజంగానే గొర్రెలు కాసుకునే దావీదు ఒక ఉన్నతమైన స్థితిలోనికి, ఒక గొప్ప రాజు స్థానంలోనికి వచ్చాడు అంటే కారణం ఏంటి తెలుసా అండి? తన జీవితంలో ఎక్కువ సమయము దేవునికి కేటాయించాడు. ఈరోజు ప్రభు నందు ప్రతి దేవుని బిడ్డలారా, సూటిగా ప్రభు నిన్ను ప్రశ్నిస్తున్నాడు, నీ జీవితంలో ఎక్కువ సమయం ఎవరికి కేటాయిస్తున్నావు? బాయ్ ఫ్రెండ్స్గా, గర్ల్ ఫ్రెండ్స్గా, లేకపోతే నీ జీవితంలో అనేక విషయాల కొరకు, అనేక పనుల కొరకు నీ జీవితంలో సమయాన్ని కేటాయిస్తున్నావు? అయితే ప్రతి దేవుని బిడ్డలారా, నీవు వర్ధిల్లాలి అంటే, నీ జీవితం బాగుపడాలి అంటే, నీ జీవితం ఆశీర్వదింపబడాలి అంటే, నువ్వు చేస్తున్న ప్రతి పనిలో ఫలింపు కనబడాలి అంటే, నీ జీవితంలో ప్రథమ స్థానము, మొదటి స్థానము మన ప్రభువు ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు వారికి ఇవ్వాలి. అలా నువ్వు ఇవ్వగలిగితే ఖచ్చితంగా ప్రభు నిన్ను ఆశీర్వదిస్తాడు. ఈరోజు ప్రభు ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని మందిరములో నాటబడిన వారమై మనం ఉండాలి. ఎప్పుడైతే అలాగా దేవుని సన్నిధిలో మనం కనబడతామో, ఎప్పుడైతే దేవుని విసుక్కక నిత్యము ప్రార్థిస్తామో, ఎప్పుడు మన హృదయములో దేవుని స్మరణ, ఎప్పుడు మన హృదయములో దేవుణ్ణి స్మరిస్తూ ఉంటామో, అప్పుడు ప్రభు అయిన దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. దేవునికి స్తోత్ర. దావీదు గొర్రెలు కాసుకునే స్థితిలో కూడా దేవుణ్ణి స్తుతించటం మానలా. గొర్రెలు కాసుకునే వాళ్ళు చాలామంది ఉంటుంటారు, ఆ యొక్క ఫ్రెండ్స్ చాలామంది ఉంటుంటారు, దావీదుతో పాటు చాలామంది గొర్రెలు కాసుకుంటూ వచ్చుంటారు. కానీ దావీదు ఎవరి దగ్గరికి వెళ్ళి పనికి మాలిన మాటలు మాట్లాడాల? తనకు సమయము దొరికినప్పుడల్లా, తాను ఖాళీగా కూర్చున్నప్పుడల్లా ఆ యొక్క వాయిద్యములతో దేవుని స్తుతించటం ప్రారంభించేవాడు. కనుకనే గొర్రెలు కాసుకునే స్థితి నుండి
దావీదుని ఉన్నత స్థితిలోనికి దేవుడు తీసుకుని వెళ్ళాడు. ఈరోజు నీ కుటుంబం ఎక్కడ వేసిన గొంగులు అక్కడలాగే ఉంటుందా? కారణం ఏంటంటే నీ ఇంట్లో ప్రార్థన లేక, నీ ఒంట్లో స్థుతి లేక. ఇప్పుడు దేవుని బిడ్డలారా, సాధ్యమైనంత వరకు ఎంత అయితే నువ్వు దేవుని స్తుతిస్తావో అంత శక్తి నువ్వు పొందుకుంటావు, అన్ని జయాలు నీ జీవితంలో అనుభవిస్తావు. నిజమే, ప్రార్థన ప్రతి పాపిని విడిపించబడను, ప్రార్థన ప్రతి సమస్యకు పరిష్కారం అనుగ్రహించనని ఒక భక్తుడు చెప్పడం జరిగింది. ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు నీ జీవితంలో ప్రార్థన అనేది కనబడుతుందా? ప్రార్థన జీవితం నువ్వు కలిగి ఉన్నావా? స్తుతి అనే యాగముతో నువ్వు జీవిస్తున్నావా? ప్రియ దేవుని బిడ్డలారా, ఒకవేళ అలాగూ లేకపోతే ఎప్పుడో ఒకసారి వస్తున్నాను అన్నట్లుగా నువ్వు ఎంత భక్తి చేసినా ఆ భక్తి వ్యర్థమే, కానీ దానికి ఫలితము కనబడదు. ప్రభు అంటాడు, అందుకనే వారి పెదవులే నన్ను స్తుతిస్తున్నాయి కానీ వారి హృదయము ఎంతో దూరంగా ఉంది అంటున్నాడు. ఈరోజు నువ్వు ప్రార్థించగలవా? నీ సమయంలో దేవునికి ప్రథమ స్థానం ఇవ్వగలవా? ఈ ఉదయ కాలంలో ఒక నిర్ణయానికి నువ్వు రాగలవా? నా జీవితంలో దేవుడు తప్ప మరెవరు ప్రాముఖ్యులు కాదని ఒకవేళ నువ్వు అలాగొచ్చినట్లయితే, నీ జీవితంలో ఎక్కువ సమయము దేవునికి కేటాయించగలిగినట్లయితే, మన ప్రభు ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు వారు ఈ క్షణము నుండే రైట్ నౌ ఆన్వర్డ్స్ ఏ స్థితిలో ఉన్నా, ఏ పరిస్థితిలో ఉన్నా, దేవుడు నిన్ను కనికరించడానికి ఇష్టపడుతున్నాడు. ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్ మైటీ గాడ్ గ్లోరీ. ఎస్ మై డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్, ఈరోజు నువ్వు దేవునికి నీ జీవితంలో ప్రథమ స్థానం ఇచ్చిన ఎడల, ఎక్కువ సమయము నీ జీవితంలో దేవునికి కేటాయించిన ఎడల, నా ప్రభు ఈరోజు నువ్వు నేను దీవించడానికి ఇష్టపడుతున్నాడు. ఇస్తావా నీ సమయము దేవునికి? చేస్తావా ప్రార్థన? అప్పుడు దేవుని నిన్ను ఆశ్రవదించడానికి ఇష్టపడుతున్నాడు. మూడవది ఎండు చూద్దాం. సామెతల గ్రంథము 28వ అధ్యాయము 25వ వచనం చదువుకుందాం. పేరాసు గలవారు కలహములు రేపును, యెహోవా యందు నమ్మిక ఉంచువాడు వర్ధిల్లును. దేవునికి స్తోత్ర. మూడవదిగా, ఎవరైతే యెహోవా యందు నమ్మిక ఉంచుతారో వారు వర్ధిల్లుతారు. ఈరోజు చాలామంది జీవితాల్లో మేము దేవుని నమ్ముతున్నాం అంటారు, కానీ వారి జీవితాల్లో నిజంగా నమ్మకం ఉండదు. ఒకరోజున స్టాలిన్ అనే వ్యక్తి సర్కస్లో పనిచేస్తున్నటువంటి వ్యక్తి, ఈ సర్కస్లో పనిచేస్తున్న వ్యక్తి ఒక స్టంట్ వేయడానికి ఇష్టపడ్డాడు. ఏంటి ఆ స్టంట్ అంటే, ఒక ప్రాంతంలో తాడు కట్టుకొని ఇంకో ప్రాంతంలోనికి దాకా వెళ్ళాలని, ఒక గ్రామం నుండి వేరే గ్రామం దాకా ఆ తాడు మీద నడవాలని ఒక స్ట్రెంత్ వేశాడు. ఈ స్ట్రెంత్ చూడటానికి అక్కడ ఉన్నటువంటి చుట్టుపక్కల వాళ్ళందరూ కూడా పరుగులు తీసుకుంటూ వచ్చాడు. ఒక తాడు మీద ఈ గ్రామం నుండి ఇన్ని కిలోమీటర్లు నడవగలడా, ఇంత దూరం ప్రయాణం చేయగలడా అని ఆశ్చర్యంతో అందరూ వచ్చారంట. అందరూ వచ్చి ఆయన ఆ ప్రాంతం నుండి ఈ ప్రాంతం వరకు నడుస్తూ ఉంటే అందరూ చప్పట్లు కొడుతున్నారు. ఆయన తాడు మీద నడుస్తూ బ్యాలెన్స్ కోసం కర్ర పట్టుకొని అలా నడుచుకుంటూ ఈ ప్రాంతం నుండి ఆ ప్రాంతం వరకు వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయిన తర్వాత అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా ప్రశంసలు వర్షం కుమ్మరిస్తున్నారు. అందరూ ఆనందంగా ఉన్నారు, అందరూ సంతోషంగా ఉన్నారు. అందరూ కూడా, అబ్బా నువ్వు చాలా గొప్పవాడివయ్యా, మంచి ప్రావీణ్యత కలిగిన వాడివి నీవు అని చెప్పేసి అందరూ ప్రశంసిస్తున్నాడంట. అయితే ఆయన ఒక మాట అన్నాడంట, ఏమనంటే, ఇదిగో నేను మరలా ఇక్కడ నుండి అక్కడికి వెళ్తానని ఎవరికి నమ్మకం ఉందన్నాడంట. అందరూ వీ బిలీవ్, మేము నమ్ముతున్నాం, వచ్చిన వాడివి మళ్ళా వెళ్తామని. అయితే ఇంకో మాట అన్నాడంట, నేను ఒక వ్యక్తిని ఎక్కించుకొని మళ్ళీ అక్కడికి నలవగలని ఎంతమంది నమ్ముతున్నారంటే, అందరూ అన్నారంట, మేమందరం నమ్ముతున్నాం అంటే. ఆయన ఒక ప్రశ్న అడిగాడంట, అయితే నా మీద ఎక్కే ధైర్యం ఎవరికి ఉందన్నాడంట. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఎవరు ముందుకు రాలా? అందరూ అలాగే చూస్తున్నారు. నిజమే, ఈరోజు చాలామంది క్రైస్తవులు అలాగే ఉంటున్నారు. దేవుని మీద నమ్మకం ఉంటుంది, నమ్మకం ఉందని చెప్తున్నారు, కానీ నిజంగా ప్రభువుని పరిపూర్ణంగా నమ్మట్లా. జ్వరం వచ్చిందా, సమస్య వచ్చిందా, ఇబ్బందులు వచ్చినా, ఇరుకులు వచ్చినాయని చెప్పేసి, మన ప్రభు గొప్ప దేవుడని, ఆశ్చర్యకరుడని, ఆలోచనకర్తని, దైవ సేవకుల ద్వారా, వాక్యాల ద్వారా, ఇలాంటి టీవీ కార్యక్రమాల ద్వారా ఎంతోమంది ఎన్నో రీతులుగా మిమ్మల్ని ప్రోత్సహిస్తున్నప్పటికీ ఏదో ఒక కోణాన, ఏదో ఒక చోట అవిశ్వాసం, ఈ అవిశ్వాసము నిన్ను నీ కుటుంబాన్ని కృంగదీస్తుంది. ప్రియదేవుని బిడ్డలారా, ప్రభు అంటాడు, నీ విశ్వాసమే నిన్ను బాగు చేయను. నీవు నమ్మిన కొలది, నీ విశ్వాస పరిమితిని బట్టి నిన్ను నేను ఆశీర్వదించడానికి దేవుడు మాట్లాడుతున్నాడు.
నమ్ముతున్నావా ఈ ఉదయకాలము దేవుడు నీ జీవితాన్ని మారుస్తాడని? అయితే నీ నమ్మకమును బట్టి దేవుడు నీ కుటుంబంలో కార్యం చేయబోతున్నాడు. నీ నమ్మకమును బట్టి నీ అప్పుల నుండి దేవుడు నిన్ను విడిపించబోతున్నాడు. నీ నమ్మకమును బట్టి నీ బిడ్డల యొక్క పరిస్థితులను దేవుడు మార్చబోతున్నాడు. నీ నమ్మకమును బట్టి నీ అనారోగ్యాన్ని ఈ ఉదయకాలమే దేవుడు తొలగించబోతున్నాడు. నీ విశ్వాసమే నిన్ను బాగు చేయబోతుంది. విశ్వాసం ఉండుట, విశ్వాసం, ఆ విశ్వాసము లేకుండా, విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టలేనుట అసాధ్యమని దేవుని వాక్యం సెలవిస్తున్న ప్రతి దేవుని బిడ్డలారా, ఈరోజు నువ్వు నిజంగా నమ్మగలిగితే, విశ్వసించగలిగితే ఈరోజే తన యొక్క ఉన్నతమైన కృపని మీద చూపించి ఈ క్షణమే దేవుడు నిన్ను స్వస్థపరచడానికి ఇష్టపడుతున్నాడు. ప్రార్థన చేసుకుందామా? అందరూ తలలు వంచండి. దేవుడు నీ కుటుంబంలో పరిస్థితులు అనుకూలపరిచే సమయం. అందరూ కూడా ఈ టీవీ ప్రోగ్రాం, ఈ టీవీ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న నీవు ఏ పరిస్థితిలో ఉన్నా, ఏ స్థితిలో ఉన్నా ఆ ప్రాంతంలో మోకరించు. ఈ ప్రార్థనలో ఏకీభవించు. నీ జీవితాన్ని నా యేసయ్య మార్చగలిగిన సమర్థుడని నమ్మితే ఈరోజు ఈ ఆఖరి ప్రార్థనలో నీ పట్ల కార్యం చేయబోతున్నాడు. ఈ కార్యక్రమం అవగానే నీ నుండి ఒక ఫోన్ నాకు రాబోతుందని నేను ఆశిస్తున్నా. మోకరించు, ప్రార్థన చేద్దాం. మహాగణుడైన తండ్రి, మహిమ కలిగిన దేవ, ఆశ్చర్యకరుడా, అద్భుతకరుడా, ఆలోచనకర్త, నీకు స్తోత్ర. ఈ టీవీ ప్రోగ్రాంను వీక్షిస్తున్న సహోదరి సహోదరుని జ్ఞాపకం చేసుకోండి అయ్యా. వారు ఏ పరిస్థితిలో ఉన్నారో నీకు తెలుసు. మీరు ఎవరినైనా కనికరించేవాడివి. ఈ ఉదయము మొదలుకొని ప్రభా రాత్రి వరకు నీ బిడ్డలకు కాచండి, కాపాడి, రక్షించండి. ఎన్నో దినాలుగా ఎంతో సమస్యలతో టీవీ కార్యక్రమం ముందు నిలబడి ప్రభా నీ బిడ్డలు వీక్షించిన ఈ కార్యక్రమము ద్వారా నీ బిడ్డలకు ఆశీర్వాదకరంగా ఉండులాగున సహాయం ఇచ్చే అయా. నేను ప్రకటిస్తున్న యేసు నామములో ప్రభువా నీ బిడ్డల పక్షాన గొప్ప కార్యము చేయని తండ్రి. వారు ఏ బలహీనతతో ఉన్నారో, ఏ సమస్యతో ఉన్నారో, ఏ నొప్పితో ఉన్నారో, ఏ ఇబ్బందితో, ఏ ఇరుకుతో ఉన్నారో ప్రభువా యేసు నామములో ఈ ఉదయమున గద్దిస్తున్న ప్రతి చీకటిని ప్రభువా, అనారోగ్యాలు కలగజేస్తున్న ఓ దురాత్మ శక్తులారా ఈ బిడ్డలు విడిచి పొమ్మని ఆజ్ఞాపిస్తున్నాను. అలాగే క్యాన్సర్, డయాబెటీస్, అలాగే ప్రభా థైరాయిడ్, అయా కిడ్నీలో స్టోన్స్, అల్సర్ వంటి వ్యాధులతో బాధపడుతున్న వారిని ఒకసారి జ్ఞాపకం చేసుకోండి. ప్రాణాపాయ స్థితిలో ఉన్నవారిని జ్ఞాపకం చేసుకోండి. మేము ప్రార్థన చేయగా స్వస్థపరిచే యెహోవావు నీవు గనుక, మీరు పొందిన దెబ్బల చేత మాకు స్వస్థత కలిగి ఉన్నది గనుక అయా, ఇప్పుడు చేస్తున్న ఈ ప్రార్థన వారి జీవితాల్లో గొప్ప స్థితిని మీరు తీసుకొని తెప్పించబోతున్నందుకు వందనాలు ప్రభు. వారు ఏ ప్రాంతంలో ఉన్నప్పటికీ వీరింటిలోనికి నీ మహిమను కుమ్మరించండి ప్రభు. ప్రార్థిస్తుండగానే పరలోకము నుండి అగ్ని ఇప్పుడే మీరు దింపమని బ్రతిలాడుచున్నాను తండ్రి. గొప్ప కార్యం, అద్భుత కార్యం, ఆశ్చర్య కార్యమును వీరి పక్షాన, వీరి కుటుంబం పక్షాన మీరు చేసినందుకు కోటాను కోట్ల స్తుతులు స్తోత్రాలు తెలియజేస్తూ నజరైన యేసు క్రీస్తు వారి నామంలో ఈ ప్రార్థన యావత్ అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. ప్రభునందు ప్రియ జిఎస్ఎం ప్రోగ్రామ్ను వీక్షిస్తున్న మీ అందరికీ కూడా మా ప్రత్యేక వందనాలు తెలియజేస్తున్నాం. ప్రతిరోజు ఇదే సమయానికి మిమ్మల్ని కలుసుకోవడానికి మేము సిద్ధంగా ఉన్నాం. మీరును, మీరు మాత్రమే కాక మీ ఇరుగు పొరుగు వారికి కూడా ఈ టీవీ ప్రోగ్రామ్ను పరిచయం చేయాల్సిందిగా ప్రభు పేట మనవి చేస్తున్నా. ఇదే సమయానికి మరలా రేపు కలుసుకుందాం. దేవుని పరిశుద్ధ నామంలో మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను.